రైతు భరోసా చెల్లించని కాంగ్రెస్ సర్కారు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, కన్నరే చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి సామాన్ అడుగు తెలుసుకుందాం. సామా చెప్పండి, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు చేశారు, రైతు బంధు కేవలం రబీకి మాత్రమే ఉంది, ఇప్పుడు ఖరీఫ్కు లేదు అంటూ చెప్పారు. సో వచ్చే వారం కాలంకే చూస్తామని చెప్పి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? రైతుల్లో అసలు ఈ సర్కారుపై విశ్వాసం ఉన్నట్టు అనుకోవచ్చా? శోభన్, ఖమ్మం జిల్లా రైతాంగం మొదటి నుంచి అనుమానపడుతున్నట్టుగానే నిజమైంది, వారి అనుమానమే నిజమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేకూర్చదు. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తాసారం చేస్తుంది, ఎట్లా ఎగనామం పెట్టాలి అనేటువంటి అంశాల్లో ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది ఖమ్మం జిల్లా రైతాంగం మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తుంది. రైతు రుణమాఫీ పేరుతో ఏదైతే డ్రామా మొదలు పెట్టారో ఆ రోజే ఖమ్మం జిల్లా రైతాంగం అనేక మంది కూడా టీనీస్తో మాట్లాడినప్పుడు కావచ్చు, అనేక సందర్భాల చర్చా వేదికల మీద కావచ్చు, ప్రభుత్వం తీరులో అనుమానం పలు సందర్భాల్లో రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ అనుమానాలన్నీ కూడా నిజమవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ కాలేదు, రైతులందరూ కూడా డబ్బులు కట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులలో ఇక రైతుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రకటన కూడా రానే వచ్చేసింది. మొన్నటిదాకా క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేశారు, జిల్లాలు తిరగాలన్నారు, 33 జిల్లాల పర్యటన అన్నారు, రైతులు మేధావులు తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అన్నారు, వివిధ రకాలైనటువంటి వర్గాల ద్వారా ఒక సమాచారాన్ని క్రోడీకరించి ఇస్తామనేటువంటి ఒక నమ్మబలికి ఒక బూటకప్పు కసరత్తు చేసినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీలో పెడతానన్నారు. కానీ ఇవాళ తీరా చూస్తే రైతు భరోసా అనేది ఈ ఖరీఫ్ సీజన్కి లేదు అని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం వ్యవసాయ శాఖని లీడ్ చేసినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా ఆ ప్రకటన జారీ చేయడంతో రైతుల అనుమానాలు నిజమైనాయి. రైతులు ఇవాళ ఆందోళన పడతా ఉన్నారు, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఇంకెట్లా నమ్మాలనేటువంటిది రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంతకాలం ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇచ్చినటువంటి 7200 కోట్లు ఏవైతే ఇచ్చినామని చెప్తున్నారో అది కూడా పూర్తిగా అమలు చేయలేదు. కానీ దాంట్లో ఒక స్పష్టత ఇచ్చింది ఈ ప్రభుత్వం, అవి కూడా కేసీఆర్ హయాంలో చెల్లించిన దానికి మిగిలిపోయిన వాటిని మాత్రమే ఇచ్చాం తప్ప కొత్తగా ఇప్పుడు లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చోవాలి, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత సాధ్యాసాధ్యాలను బట్టి ఎవరైతే రైతులు సాగు చేస్తారో, ఎవరైతే పొలాలు సాగు చేస్తారో ఆ పొలాలకు మాత్రమే, సాగు చేసినటువంటి పొలాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నట్లుగా మంత్రి చెప్పారు. అంటే ఇదంతా చూస్తుంటే గనక మరొక పథకానికి చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పథకం, రైతు లోకానికి ఒక సంజీవన్ లాంటి పథకం అయినటువంటి రైతు బంధు, పాత రైతు బంధు కొత్త రైతు భరోసాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెడుతుందా అనేటువంటి అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా డొల్ల కనపడుతుంది, అది జరిగినటువంటి తీరు కూడా రైతుల కళ్ళ ముందు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు రైతు భరోసా కూడా అదే రకమైనటువంటి ఒక మీమాంసులకు నెట్టబడుతున్నది. రాబోయే రోజుల్లో రైతు భరోసా కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి అనుమానం కూడా రైతాంగం నుంచి వస్తూ ఉంది. ఇది ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు చేరలేదు, ఈ రోజు వచ్చింది కాబట్టి రేపు తర్వాత దీని రియాక్షన్స్ ఉండేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వార్త, ఈ వార్త ఎప్పుడైతే రైతాంగం లోకానికి చేరిందో వాళ్ళంతా ఆగ్రహావశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇది గ్రామీణ స్థాయికి చేరాల్సిన అవసరం ఉంది, గ్రామీణ స్థాయికి చేరిన తర్వాత రైతు లోకంలో ఉన్నటువంటి రియాక్షన్ చూడవచ్చు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ప్రకృతి విపత్తులను, చీడపీడలను తట్టుకుని సాగు చేసే రైతుకు ఇచ్చేటువంటి కేవలం 10-15 వేల రూపాయల సాయాన్ని కూడా మోసం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది రైతాంగ లోకంలో ఒక ఆగ్రహాన్ని సృష్టిస్తూ ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకు స్పష్టమవుతుంది. ఎందుకంటే అంటే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే మనకు డిసెంబర్ 9 దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ జరగకపోగా అడుగడుగునా కూడా రైతుకు అవమానకరంగా కర్కశంగా రైతుల పట్ల వ్యవహరించడం, దీన్ని ఏ రకంగా చూస్తున్నారు రాష్ట్ర రైతాంగం? చివరకు మనం ఇటీవల చూసాం రోడ్డుపైకి వచ్చి కూడా రైతులు రుణమాఫీ విషయంలో చాలా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అంటే సబ్ కమిటీల పేరుతో జాప్యం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?
ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పాలసీయే అది ఆ రకంగా కనిపిస్తుందనేది రైతాంగం చెప్తా ఉంది. ప్రభుత్వం రైతులకు సహాయం చేసే ఉద్దేశం లేనట్టుగా కనపడుతుందని రైతాంగం లోకం నుంచి వస్తున్నటువంటి ఒక అనుమానం. ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎట్లయినా ఇస్తారు, ఎగ్గొట్టడానికే సాకులు వెతకాల్సినటువంటి అవకాశం ఉంటుంది అని ఇప్పుడు కాదు మొట్టమొదటి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం కలెక్టరేట్లోనే జరిగింది. ఆ సమావేశానికి వచ్చినటువంటి కొంతమంది రైతులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే ఏ రకంగానైనా ప్రభుత్వం చెల్లింపులకు దిగుతుంది, చెల్లింపులు చేస్తుంది. ఎంతవరకు ఒక చిన్న లాజిక్తో కట్ ఆఫ్ పెట్టుకొని 10 ఎకరాల 15 ఎకరాల అనేది ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఇచ్చేయాల్సు, కానీ ఇవ్వకూడదు అనుకుని ప్రభుత్వం భావించింది కాబట్టి ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ కూడా 33 జిల్లాలో తిరుగుతుందని, తిరిగిన తర్వాత ఆ రిపోర్టును సబ్మిట్ చేస్తుందని, దాని మీద మళ్ళీ కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, దాని మీద ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని, అంటే లెవెల్స్ ఆఫ్ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రకమైనటువంటి బ్యారియర్ ని ఒక అవరోధాన్ని క్రియేట్ చేయడం అంటేనే రైతులకు రైతు భరోసా ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయం కనపడుతుంది అనేది ఖమ్మం జిల్లా రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒక స్పష్టమైన అవగాహన. ఆ రకంగానే ఇంత డిలే చేశారు, ఇంత డైలమాలకు నట్టారు, ఇవ్వకుండా ఉండేదానికి ప్రచారం చేశారు అనేటువంటిది. దాంతో పాటే రైతు భరోసా ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం ఉన్నట్లుగా ఇచ్చేస్తున్నాం, డిసెంబర్ 9 తర్వాత ఇప్పుడు 10,000 తీసుకుంటారు, కేసీఆర్ వస్తే 10,000 ఇస్తాడు, కాంగ్రెస్ వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తే 15,000 రూపాయలు వస్తున్నాయని ఆ రోజు ప్రచారం చేసిన తర్వాత జరిగినటువంటి అనేక కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లలో కూడా మేము ఇచ్చేస్తున్నాము, ఎంతకి ఇవ్వాలి, 5 ఎకరాలకు సీలింగ్ పెట్టాలా, 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలా, 15 ఎకరాల సీలింగ్ పెట్టాలనేటువంటి ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి రైతాంగాన్ని ఒక డైలమాలకు నట్టారు. అంటే 10 ఎకరాలున్న రైతు 10 ఎకరాలకు అడుగుతాడు, 20 ఎకరాల రైతు 20 ఎకరాలకు అడుగుతాడని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా ఒక కాలయాపన చేసేలాగా ఈ తతంగం అంతా నడిచినట్టు కనపడతా ఉంది. ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఈ రకంగా చేశారు, రేపు రబీ దాకా వాయిదా వేశారు. అప్పటికి ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు వచ్చిందన్న దాకలా ఎవరు చెప్పట్లేదు. కేబినెట్ సబ్ కమిటీ ఏమైంది, ఆ సబ్ కమిటీ ఫైండింగ్స్ ఏంటి, ఏ రకమైనటువంటి నివేదిక తయారు చేశారు, దాన్ని ఎప్పుడు సబ్మిట్ చేస్తారనే దాని మీద ఈ రోజుకి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఆ కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవరు ఏమి స్పష్టం చేయలేదు. అలాంటి ఒక మిద్దెలాంటి ఆ కేబినెట్ సబ్ కమిటీ యొక్క రిపోర్టు ఎప్పుడు వస్తుంది, ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఈ మళ్ళీ రబీకైనా వస్తుందా అనేటువంటి ప్రశ్నలు ఇవాళ రైతాంగం నుంచి వస్తున్నాయి. మళ్ళీ రబీ నాటికి కూడా కొత్త కార్యక్రమం తీసుకొస్తారు, కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఏదో చేస్తారు, మళ్ళీ దీన్ని ఎగ్గొట్టేటువంటి ఎగనామం ప్రక్రియ జరుగుతుందనేటువంటిది రైతాంగ లోకంలో సర్వత్ర వినపడతా ఉంది. రైతులకు మేలు చేయకూడదని బహుశా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించుకుందా, లేకపోతే రైతులకు పోయేటువంటి చేరాల్సినటువంటి ఒక సామాన్యమైనటువంటి రైతు బంధు ఇవ్వడం ద్వారా 7 నుంచి 8 9 వేల కోట్లు ఒకవేళ ప్రభుత్వం మీద భారం పడితే అది మళ్ళీ మార్కెట్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది.